హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అర్బన్ టేల్స్, అలాగే వెల్కమ్ టు బెవరేజెస్ వీక్. ఇవాళ మనం 2 డ్రింక్స్ చేసుకోబోతున్నాం, ఒకటి రోజ్ లస్సీ, ఇంకొకటి మ్యాంగో లస్సీ. ముందుగా రోజ్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, రండి. ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లో ఒక కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2.5 టేబుల్ స్పూన్స్ రూహాఫ్జా యాడ్ చేసుకుందామండి. రూహాఫ్జా వేయడం వల్ల మనకి ఒక న్యాచురల్ రోజ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. రూహాఫ్జా మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అండ్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే రూహాఫ్జాలో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్ సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్కూప్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రిఫ్రెషింగ్ డ్రింక్ అయినా రోజ్ లస్సీ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు సర్వింగ్ జార్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం రూహాఫ్జా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాంగో లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, రండి. ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లో ఒక కప్ కర్డ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బాగా పండిపోయిన మ్యాంగోస్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2.5 కప్స్ తీసుకుంటున్నాను. ఒక 1 కప్ వరకు మ్యాంగోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్కూప్స్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండింగ్ జార్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ జార్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో లస్సీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీనిపైన ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాం, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్. అంతే, ఎంతో రుచికరమైన మ్యాంగో లస్సీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి.